ఉచిత కరెంట్ రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా నిధులు కావాలంటే కరెంట్ మోటార్లకు మీటర్లు ఫిక్స్ చేయాల్సిందేననే ఒత్తిడి నిజంగానే ఎవరు చేశారు ఈ మ్యాటర్ పై టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ డైలాగు డైనమెట్ల పేలుతోంది ఏది నిజం ఎవరు నిజం సిక్కోల్లో మోటార్ల వెనుక పవర్ పాలిట్రిక్స్ ఏంటి రైతుల ఆవాస్ ఏంటి శ్రీకాకుళం నుంచి టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ కరెంట్ ఉట్టిమాటలేనా వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకో రచ్చకు దారితీశాయి రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టి కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేస్తుందని ఘాటుగా విమర్శించారు తెలంగాణ సీఎం ఉచిత పై వెనక్కి తగ్గేది లేదు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అయితే కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేంద్రం ప్రతిస్పందించింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు కదా అంటే శ్రీకాకుళం జిల్లాను రుజువుగా చూపిస్తోంది శ్రీకాకుళంలో ఇరవై ఐదు వేల మోటార్లకు పెట్టిండ్రు టెండర్లు పిలిచిండ్రు ఎవరైతే ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు బడ్జెట్లో పెట్టిన మొన్న మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టారు ఇన్ని ఆధారాలు ఉండి ఇంత జరిగి ఐదేళ్ళ కోసం చెప్పినండి ఒక రోజు కోసం చెప్పింది కాదు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నుండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చినప్పుడు సెట్స్ మంచి చూడండి మీరు ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదా అని కూడా పచ్చవద్దని చెప్తాం దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా మీటర్లు పెట్టుమన్నారా పెట్టుమన్నదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మోటార్లకు మీటర్లు బిగించారు మీటర్ ఖరీదు పదివేలు ఏడాదిగా మీటర్ల రీడింగ్ తీస్తున్నారు మూడు నెలలకు ఒకసారి బిల్లులు కట్ చేస్తున్నారు ఒక్కో మీటర్ పై మూడు పైగా బిల్లు వస్తోంది మామూలుగా అయితే నూట ఎనభై రూపాయలు కట్టేవాళ్ళు మీటర్లు బిగించిన తర్వాత వస్తున్న బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు రైతులు జిల్లా మొత్తంగా ఏడాది క్రితం మీటర్లను అమర్చి ఆ మీటర్లకు సంబంధించిన రైతులకు మాత్రం ఒక పైసా తీసుకోకుండా హుటాహుట్ మీటర్లు అమర్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఆరు నెలల అనంతరం మాత్రం వారికి దిమ్మ తిరిగే ఒక బిల్లును మాత్రం చేతిలో పెట్టారు ఆ బిల్లు కూడా సుమారు మూడు దాటి రావడంతో రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఎప్పుడు ఈ బిల్లు కట్టమంటారా లేకపోతే ఈ ఉచిత విద్యుత్ ముసుగులో తమను పూర్తిగా విద్యుత్ కి సరఫరా నిలిపేస్తారన్న ఆందోళన మాత్రం నెలకొంది ఉచిత విద్యుత్ పథకంతో ప్రభుత్వాలపై మోయలేని ఆర్థిక భారం పడుతోందంటోంది కేంద్రం పైగా ఫ్రీ పవర్ కారణంగా విద్యుత్ దుర్వినియోగం అవుతోందని చెప్తోంది అందుకే రైతులు ఎంత కరెంట్ వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికే మీటర్లు అంటోంది కేంద్రం మోటర్లకు మీటర్లు బిగించడం బిల్లులు ఇవ్వడంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది ఇప్పుడు సరే రేపటి రోజు బిల్లు కట్టవని అడిగితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు రైతులు విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకి ఉరితాడు బిగిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే వ్యవసాయ మోటర్కు మీటర్లు పెట్టొద్దు అన్నటువంటి ఒక సూచన చేయకపోయినప్పటికి కూడాను ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వం అడిగిందే తడుగా ఏదైతే రైతులు ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి వినియోగిస్తున్నారో ఆ వ్యవసాయ బోర్లకు మాత్రం ఇలా మీటర్లు అమర్చే ప్రక్రియను మాత్రం మొదలుపెట్టారు అందులో భాగంగానే జిల్లా మొత్తంగా మొదటి తొలిసారిగా పైలట్ స్కీమ్ కింద సుమారు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మీటర్లను ఉఠావుట్న అమర్చారు ఆ అమర్చిన క్రమంలో రైతాంగకు మాత్రం ఏమీ బిల్లు కట్టనవసరం లేదు ఎంత విద్యుత్ వినియోగం అవుతుందన్నట్టు లెక్కలు తేల్చేందుకు మాత్రం ఈ మోట మీటర్లు పెడతామని వారిని అమ్మవల్కించారు కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ మీటర్లు పెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మాత్రం ఈ మీటర్లు పెట్టిన విషయంలో ఎటువంటి నమ్మ నమ్మకాన్ని అధికారులు కలిగించారు ఇప్పుడు ఆ పరిస్థితులు పరిణామాలు నెలకొన్న విషయం మనం రైతుతో మాట్లాడదాం చూస్తే కనుక గతంలో చూస్తే ఉచితంగా పవర్ సప్లై ఉండేది మోటార్లు వేసుకుండేళ్ళు ఒక రెండు గంటలో మూడు గంటలో ఉన్నటువంటి తొమ్మిది గంట ఒక నిర్దేశం ఇప్పుడు మాత్రం అదే గంటల్లో ఈ మీటర్లు పెట్టారు ఈ మీటర్లు పెట్టిన క్రమంలో మీకు ఈ బిల్లులు రావడం కానీ ఆ మీటర్లు పెట్టే రోజు కానీ వ్యవసాయ అధికారులు విద్యుత్ అధికారులు ఏమని చెప్పారు ఇప్పుడు ఈ మీటర్లు పెట్టడం వల్ల మీకు భవిష్యత్తు అసలు విద్యుత్ ఉచిత విద్యుత్ అందుతుందా లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితుందా విద్యుత్ విద్యుత్ అనేది విద్యుత్ విద్యుత్ అనేది మా చెప్పేసే పెట్టారు కానీ మీటర్లు పెట్టేటప్పుడు మట్టుగా మీరు బిల్లు కట్టక్కర్లేదు మీటర్లు కేవలం కేవలం ఇంకా ఎంత సార్జీ వస్తుందో ఎన్ని యూనిట్లు కలుతుందో అని నెపంతో పెట్టారు కేంద్ర గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కదా అని నేను తీసుకున్నాను ఈ బిల్లులైతే మట్టుగా నేను తీసుకునేటప్పుడు కూడా నేను వీడియో తీసుకున్నాను ఆ బిల్లు ఫోటో తీసుకున్నాను ఆ ఫోటోతో బిల్లు ఉంది తర్వాత నాకు రెండు మెసేజ్లు పంపించారు ఇదే బిల్లు మీద కట్టాలా వద్దా ఒకవేళ కట్టగలగా కట్టాలి అనేటప్పుడు ఈ బిల్లుని అయితే ఏ ఒక్క రైతు కూడా దీన్ని సహించలేడు ఆ భారాన్ని మొయ్యలేడు ఇప్పుడు ఉన్న రైతు ఉన్న పరిస్థితిలో కూడా మూడేసి వేలు నాలుగోసి వేలు బిల్లు అంటే అసలు వ్యవసాయమే చేయలేము గతంలో ఉచిత విద్యుత్తు అమలులో మీ వ్యవసాయ సేద్యం ఎలా ఉండేది ఈరోజు ఈ మీటర్లు పెట్టిన తర్వాత ఈ ఈ దిగులు ఎలా అనిపిస్తుంది ఈ దిగులు ఎలా అనిపిస్తుంది ఇంతకుముందు ఫ్రీ విద్యుత్ ఇచ్చేటప్పుడు పక్కన ఎవరిదైనా ఒక ఎకర రెండు ఎకరాలు చేద్దామంటే సరదా మన బోర్ ఉంది కదా చేసేవాళ్ళం ఈరోజు ఆ రెండు ఎకరాలను కూడా విడిచిపెట్టుకున్నాం ఎందుకంటే బిల్లు దుక్కు చూస్తే భయంతో ఈరోజు మాది మా వ్యవసాయం ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా చేసుకోవాలనుకునేటప్పుడు ఇదే బిల్లులు కంటిన్యూ చేసినప్పుడు పూర్తి మేము వ్యవసాయమైనా వదులుకోవాలి కానీ ఈ బిల్లులను అయితే మేము భరించే స్థానంలో లేము సార్ ఏదైతే వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టే ప్రక్రియలో బిల్లులు తీసే ప్రక్రియ మాత్రం రైతులందరూ కూడాను ఆందోళన చెందుతున్నారు భవిష్యత్తులో మాత్రం ఇదొక ఉద్యమంగా మారినా కూడా ఆశ్చర్యపోకలేదన్న ఒక సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి అది సిక్కోలు రైతుల ఆవేదన ఉచిత కరెంట్ అని ఊరించి ఇప్పుడు బిల్లులు కట్టలేదు సరే రేపటి రోజున బిల్లు కట్టమనంటే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు రైతులు